లోకీ అన్నట్టు అనవసరంగా హాస్పిటల్ కి ఫోన్ చేసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు. ఎందుకంటే నువ్వల ఫోన్ చేస్తే ఏం చెప్పాలో నేను ఆల్్రెడీ వాళ్ళకి చెప్పేశాను. వాళ్ళెవ్వరూ నీకు హెల్ప్ చేయరు. నువ్వు కాదు అని మళ్ళీ ఫోన్ చేసినా ఛీ అంటారు. ఇక్కడి నుంచి కరెక్ట్ గా 80 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు ఉంది. అక్కడ నాటు మందిస్తారు. అక్కడికి వెళ్ళినా పనవ్వదు. ఎందుకంటే వాళ్ళతో కూడా నేను మాట్లాడేశాను. లోకి, నీ ఎక్స్ప్రెషన్ నేను ఈ పనులన్నీ ఎందుకు చేశానా అనేనా? నీ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి. నీతో బిడ్డని కనిచ్చి అత్తయ్య చేతిలో పెడతానని మాటిచ్చాను. నేను ఓడిపోవడానికి ఇష్టపడను. తప్పు చేయాలని ప్రయత్నించి ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోకు. ఓకే? ఏంటి నువ్వు హాస్పిటల్ కి ఫోన్ చేయటం, నాటు మందు గురించి మాట్లాడటం తనకెలా తెలిసిందే? కొంప తీసి ఇదేమన్నా వినిందా ఏంటి? ఉన్నానమ్మా, అదిప్పుడే కదా వచ్చింది. మరి అదంతా విన్నట్టు ఎలా చెప్తుంది? అసలు దానికి ఎలా తెలుస్తుంది? నీ మీద కోపపడ్డాను, నిన్ను బాధ పెట్టాను కూడా. కానీ ఆ దేవుడు నా బాధను అర్థం చేసుకుని మళ్ళీ నాకు ఒక వరం ఇచ్చాడు. జరిగిందంతా మర్చిపో లోకేశ్వరి, ఇక నుంచి నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాను. అందుకే ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి బిడ్డని కనవే. నాకు నాన్న అని పిలిపించుకోవాలనుంది లోకేశ్వరి. వాణ్ణి ఎత్తుకుని ఆడిస్తూ నన్ను ఎవరన్ని చెప్పినా, ఎవరన్ని ఆటంకాలు తలపెట్టినా నా నిర్ణయం మారదు. ముందు నేను స్టూడియోకి వెళ్ళి అగ్రిమెంట్ చేసుకోవాలి.
ఎలా వెళ్ళాలి? గుణమా, ఏయ్ గుండు, ఏయ్ అయ్యో ఏం చేస్తున్నావ్? ఏం లేదండి, సాంగ్స్ వింటున్నాను అంతే. సాంగ్సా? ఏది, ఒకసారి నేను కూడా వింటాను. అరే వద్దు వద్దు గుండు. లోకేశ్వర్ మాటలు వినపడుతున్నాయంటే తన మాటలే వినపడతాయండి. అదే ఏంటిది? నా చెల్లిని కాపాడడం కోసం, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం అండి ఇది. తన కడుపులో ఉన్న బిడ్డ హెల్దీగానే ఉందని డాక్టర్ చెప్పారుగా. కానీ లోకేశ్వరి ఆలోచనలు హెల్దీగా లేవండి. తను గతంలో చేసిన తప్పే మళ్ళీ చేయాలి అనుకుంటోంది. ఈ బిడ్డను కూడా వద్దనుకుంటూ హాస్పిటల్కి నాటు మందు వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళని కలవాలనుకుంటోందండి. తనకేమైనా పిచ్చా? అయ్యో గట్టిగా అరవకండి. అత్తయ్య విన్నారంటే ఈసారి అత్తయ్య ఖచ్చితంగా క్షమించరు. అమ్మ క్షమించడం ఏంటి, నేనే క్షమించను. ఇంతకాలం తను ఎన్ని తప్పులు చేసినా ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తుంది ఏంటని తన మీద కోపం మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు నువ్వు చెప్పింది వింటే తన మీద నాకు మొదటిసారి అసహ్యం వేస్తుంది. అదే నాకు నచ్చడం లేదండి. నా చెల్లిని ఎవరు తప్పు పట్టినా నేను తట్టుకోలేను. మనం చేసే పనులు బట్టే కదా ఎవరైనా విలువిచ్చేది. అదే దానికి అర్థం కావడం లేదండి. నేను మోసం చేశాననుకుంటూ ఆ రోజు ఆ బిడ్డని పోగొట్టుకుంది. ఇంకా అదే ఆలోచనతో ఉంటూ ఇప్పుడు ఈ బిడ్డని కూడా అలాగే చేయాలనుకుంటోంది. ఇంత దుర్మార్గురాల్ని మూర్ఖురాల్ని నేను ఎక్కడా చూడలేదు. పాపం బాబీ పిల్లలు పిల్లలు అంటూ కలవరిస్తున్నాడు. తను మళ్ళీ తండ్రి కాబోతున్నాడని వాడు ఆనందపడిపోతున్నాడు. ఇంతలోనే ఈ లోకేశ్వరి, మీరు భయపడుతున్నట్టు ఏం జరగదండి. ఈ విషయాన్ని మాత్రం మీ మనసులోనే పెట్టుకోండి. ఎవరితోనూ అనొద్దు ప్లీజ్. లోకేశ్వరి మాట్లాడే ప్రతి మాట, ప్రతి ఆలోచన, తను వేసే ప్రతి అడుగు నాకు ఎప్పటికప్పుడు వీటి ద్వారా తెలుస్తుందండి. లోకేశ్వరి తప్పు చేసే అవకాశం ఉండదు. తన మాట తీరు, తన ప్రవర్తనలో అనుమానం వచ్చే నేను వీటిని తెప్పించానండి. చేతిలో ఫోన్ లేకపోయినా సరే ఫోన్ ఒక 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటే చాలు, అన్ని మాటలు వినపడతాయి.
ఒకవేళ నువ్వు చెప్పే ఆ రేడియస్ దాటి వెళ్ళిపోతే అప్పుడు ఈ డివైస్ పని చేయడం కష్టమండి. కానీ ఎవరో ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి పెద్ద సీన్ క్రియేట్ చేసావ్. అది సిచువేషన్ ని బట్టి అవలా అలా రియాక్ట్ అయ్యానంతే. అంటే సిచువేషన్ డిమాండ్ చేస్తే నా ఫోన్ లో కూడా చిప్పి పెట్టే అవకాశం ఉందా? అబ్బా ఎంత తెలివైన వారండి మీరు. దీనికి మంచి మనసే కాదు క్రిమినల్ బ్రెయిన్ కూడా ఉంది. దీంతో జాగర్త సేఫ్. ఏంటి టెన్షన్ పడుతున్నావు? స్టూడియో నుంచి కాల్ వచ్చింది నాన్నమ్మ, వెళ్ళాలి. అసలు ఎలా వెళ్తావే నువ్వు? నడుచుకుంటూ వెళ్తాను లేదంటే ఆటోలో వెళ్తాను. ఒక పని చేయవే, హెలికాప్టర్ తెప్పించుకొని మేడ మీదకి దింపించుకొని ఎవ్వరికి కనపడకుండా అట్నించటే జంప్ అయిపో. అలా చేయటం తప్ప ఇంకో దారి లేదే నీకు. ఏ ఏనా? రా చూపిస్తా రా. నేను వీక్ అయిపోతున్నానని నా కోసమే తెప్పించింది అవునా? అవునండి. మీరు కాస్త కండపట్టి కుస్తీ పోటీలకు వెళ్ళాలి కదా, అందుకని తెప్పించాను. తాత ఇవన్నీ తెప్పించింది మీకోసం కాదు తాత, లోకేశ్వరి కోసం. ఒరే బాబీ, అన్నీ తీసుకొచ్చావు గాని అసలైంది మర్చిపోయావేంట్రా? అదేంటమ్మా, నువ్వు లిస్ట్ లో రాసినవన్నీ తీసుకొచ్చానే. నీ మొహం తెచ్చావు. అన్నిటికంటే ముఖ్యమైంది కుంకుమ పువ్వు తేరాని చెప్పాను కదా. ఏది కుంకుమ పువ్వు? రోజూ పాలలో కలుపుకుని తాగితే పుట్టపోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. అత్తయ్య, కుంకుమ పువ్వు గురించి మీరు బాబీని తిట్టకండి, నేను ఆల్రెడీ తెచ్చాను. చూస్తున్నావుగా, కడుపు నాకొస్తే ఆవిడ హడావిడి చేస్తుంది. అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయే, నువ్వు బయటికి ఎలా వెళ్తావు? ఎలా అయినా వెళ్ళాలి నానమ్మా. ఎవరికంటా పడకుండా నేను పెరట్లోంచి వెళ్ళిపోతాను. నేను వచ్చే వరకు నువ్వు మేనేజ్ చేయి. నేనా? ఉసే, ఇలాంటి ఫిట్టింగులు నాకు పెట్టకే. గతంలో ఇలా చేస్తేనే ఎక్కడ బయట పడతానన్న టెన్షన్తో భరించలేక బొందిలో ప్రాణాలు గొంతులోకొచ్చేసాయి. ఏం కాదు, వాళ్ళెవైనా నా గురించి అడిగితే లోపల రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పు. గుండమ్మ గదిలోకి వచ్చి చూస్తే, నేను చూసినప్పుడు తను పడుకునే ఉంది, తను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని డైలాగ్ వేసి సైడ్ అయిపో.
అది కాదే తల కట్టు పెట్టుకొని ఇలాగ వెళ్తావా ఓ బాగా గుర్తు చేసావు నాన్నమ్మ అది కాదే ఇంకేం మాట్లాడొద్దు నేను ఫోన్ తీసుకెళ్తున్నాను అంత ఏమైనా అర్జెంట్ ఉంటే నాకు కాల్ చేయి ఓకేనా ఉసే 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 వాళ్ళ మటుకు వాళ్ళేమో మనవుడు మనోరాలు అని హోప్స్ పెంచుకుంటున్నారు ఇది చూస్తే మోడలింగ్ కెరీర్ అంటుంది ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఇది చేస్తున్న పిచ్చి పనుల వల్ల దాని పీకకే చుట్టుకుంటుందో తిరిగి తిరిగి నా పీకకే చుట్టుకుంటుందో అయ్యో ఏం అర్థం కావట్లేదే లోకేశ్వరి గారు మీకోసమే ఎదురు చూస్తున్నాం అగ్రిమెంట్ పేపర్స్ రెడీ అయ్యాయి సైన్ చేయడం ట్రైన్ అవ్వడం టాప్ మోడల్ గా ఎదిగిపోవడం అంతే మీతో ఒక విషయం చెప్పాలి ఏంటండి అది నేను ఇప్పుడు నాలుగు ఒక సెల్ఫీ మేడం ఒక ఆటోగ్రాఫ్ మేడం
ఇంత మంచి జీవితాన్ని వద్దనుకుంటారా? కావాలి. నాకు డబ్బు అవసరం లేదు. నాకు సెలబ్రిటీ హోదా కావాలి. అప్పుడే ఇంట్లో నాకు అందరూ వెలివిస్తారు. అప్పుడే నేను ఆ గుండమ్మ మీద పైచే సాధించిందని అవుతాను. గుడ్. మీరిదే నిర్ణయం మీద ఉండండి. మీరు మోడలే ఒక సెలబ్రిటీగా ఎదిగారంటే మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారండి. కోడలు కనుక సెలబ్రిటీ అయితే మీ అత్తామామలకి మీ ఆయనకి కూడా గొప్పే కదండి. అప్పుడు ఎవరు కాదనుకుంటారు మిమ్మల్ని? ప్రస్తుతం ఉన్న మీ ప్రాబ్లంకి మా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అంటే మాకు తెలిసిన ఒక ఆయన ఇలాంటి ప్రాబ్లంకి ఒక చిన్న లిక్విడ్ లాంటిది ఇస్తారు. అది తీసుకుంటే 10 నిమిషాల్లో బాధ అనేది లేకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏమంటారు?